సో వాట్సప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్. సో ఈరోజు మనం మైండ్ క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్లో మనం వచ్చేసి సీక్రెట్ నేను చెప్తాను, నేనైతే చెప్పను. ఇప్పుడు నేను వచ్చేసి అక్కడికి వెళ్ళి మరీ చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఫుడ్ తినేసొద్దామండి. ఓకే, డోర్ వేయడం మర్చిపోయాను నేను. ఫుడ్ తిందాం, అవసరమా అని అయితే నాకు అనిపిస్తుంది. మన ఐరన్ పికాక్స్ తీసుకుందాం, ఫుడ్ తీసుకుని వెళ్ళిపోదాంలే అండి. ఏమవుద్దులే కానీ ఫుడ్ ఫ్రీయే, సో తినేద్దామండి. ఇందులోనే కాదు ఉండేది, కాదు కాదు, ఇది నెదర్ యాక్ అనుకుంటా. ఇది నెదర్ యాక్లే. ఓపెన్. ఓకే, తినుకుంటా పోవచ్చు. 3 హాట్లకి నిండిపోద్దులే. అబ్బా ఏం తేపి పెడతారు చూడండి గైస్. అసలు తినేదేలే బాధ, మెక్కింది సాలే కాని రోజుకి తినేస్తారు. అబ్బా అది నా ఒక పూట కష్టం. ఓకే, సో వచ్చేసే. సో ఈసారి మనం పోవాల్సిన ఇటువైపు కాదు, ఇటువైపు చూపిస్తా గైస్. మీకుంది, మీకుంది గైస్, మీకుంది 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 గైస్, మీకుంది. అబ్బా చూసేస్తున్నారే, అంతా చూసేస్తున్నారబ్బా. అయ్యో అంతా తెలుసుకున్నారే. అబ్బా అబ్బా చూసేశారు, అంతా చూసేశారు. సో ఇదే గైస్ మనకు గుడ్ న్యూస్ వచ్చేసి. సో మనకు దొరికిన జింగిల్ బెల్స్, మన దొరికిన జింగిల్ బెల్స్ అన్నమాట. పాటలు చూడండి ఎట్ట వస్తున్నాయి. అబ్బా ఏమన్నా వస్తున్నాయి సౌండ్లు. ఓకే గాయస్, సో నేనైతే కొన్ని అయితే మైండ్ చేస్తున్నాను. సో అంత నాకు మైండ్ చేయాలని లేదు. ఓకే అబ్బా. సో గాయస్ మనకు దొరికింది అయితే ఇదన్నమాట. సో ఒకసారి దీని సౌండ్ వినండి. సో నేనైతే ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ అయితే వెళ్ళిపోతాను, నాకైతే ఇక్కడ ఉండాలని లేదు. సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే తయారు చేసుకోవడానికి. సో నాకు వచ్చేసి దొరికింది కదా, నేను ఎందుకు వదులుకోవాలి? ఇది వచ్చేసి షార్ట్ వీడియోనే, మరి ఎంత లెంతీగా ఏముండదు. ఓకే స్కెలిటన్ వస్తుంది, సో నేనైతే తప్పించుకోవాలి. ఒరే ఎందుకు రా, మైండ్ చేసేసా. ఓకే నేను వచ్చేసి ఇప్పుడైతే వెళ్తున్నాను. సో వెళ్ళి నేను వచ్చేసి ఒకటైతే తయారు చేసుకుంటా, అది వచ్చేసి మీకు రెసిపీ కూడా చెప్తాను నేను మీకు 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 మీకు. ఓకే లెట్స్ గో. ఓకేనా గైస్? ఓకే మనకు వచ్చేసి ఇది వచ్చేసి నేను ఊరికి మైండ్ చేసుకుంటా వెళ్తున్నాను. ఏదో కనిపించింది అందుకని చూద్దామని వచ్చాను. ఏం లేదు, అమితిష్ట్ అని దొరికింది. సో నాకు వచ్చేసి అమితిష్ట్ అంటే ఏంటో ఇప్పుడే చూస్తున్నాను నేను. సో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అమితిష్ట్ అంటే ఏంటో. దీంతో వచ్చేసి ఒక థింగ్ కూడా అయితే తయారు చేసుకోవచ్చంట, అది వచ్చేసి ఇప్పుడు నేను తయారు చేసుకుంటాను. ఓకే ఇటైతే వెళ్ళిపోతాను నేను. సో 3 మైన్ చేశాను అబ్బా, ఆఫ్లైన్లో మైన్ చేసుకుంటా మిగతావి. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకు సమ్ గోల్డ్ అయితే కావాలి, కొంచెం గోల్డ్. సో మనకు కావాల్సినవి ఏమంటే చూపిస్తానులే అండి, క్రాఫ్ట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఓకే మన క్రాఫ్టబుల్ చూద్దాం. మనకు క్రాఫ్ట్ చేయాల్సింది ఇదే కదా, ఇదే గైస్. ఓకే కాపర్ కావాలి దీనికి, మనకాడ కాపర్ చాలా ఉంది కాబట్టి మనం వచ్చేసి కాపర్ నైట్ చేసినామండి. మనకేం తక్కువ గైస్, మనకు అన్నీ ఉన్నాయి.
తిండి తప్ప మనకు అన్నీ ఉన్నాయి గైస్. స్మెల్ట్ చేసేద్దాం రండి, స్మెల్ట్ గోల్డ్ కదా మనకు కావాల్సింది. ఓకే మనకు 2 కావాలి కదా. ఓకే సో గైస్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, లైక్ చేయలేదో, షేర్ చేయలేదో ఇప్పుడే చేసేయండి. కామెంట్ కావాలంటే కామెంట్ కూడా చేసేయండి, మీకేమి లేదు, కామెంటు షేరు లైక్ ఓకేనా. చాలా మంచివారు కదా గైస్ మీరు. ఓకే సో మనకి దొరికింది కదా, దీన్ని వచ్చేసి ఇప్పుడైతే తయారు చేద్దామండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఒక అమెథిస్ట్ షార్డ్, ఆ తర్వాత 2 కాపర్. ఇలా మనం ఈ రెండింటిని చేసుకుంటే మనకు వచ్చేసి ఒక ఐటెం అయితే వస్తుంది, అదే మనకు స్పై గ్లాస్. ఈ స్పై గ్లాస్ని ఎలా యూస్ చేయాలంటే లైక్ దిస్. సో ఇలా అయితే దీన్ని యూస్ చేసి దేనన్నా చూడాలన్నా చూడండి లైక్ దిస్. ఇప్పుడు నేనైతే నా క్యాట్ని అయితే చూస్తాను, అంటే నా పెట్. సో ఇదిగోండి ఇదిగోండి నా క్యాట్ అక్కడ ఏం చేస్తుందో చూడండి, ఎంత క్యూట్గా ఉంది అబ్బా. ఇది వచ్చి దీంతో వచ్చేసి మనకు చాలా యూజెస్ అన్నమాట. సో గాయస్, నేను వచ్చేసి ఈ వీడియోకి అయితే ఇంతటితో ఎండ్ కార్డ్ అయితే పలికేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మనకు వచ్చేసి నెదర్ పోర్టల్లోకి అయితే వెళ్తున్నాం ఓకేనా. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో దట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్, బై బై.